దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనము బైబిల్లో ఉన్నటువంటి మరి స్త్రీల జాబితాలో మనం ఒక్కొక్కరుగా వారి జీవితాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలను కొన్ని నిమిషాలు మనము ప్రతి మరి బుధవారము కూడుకున్నప్పుడు మనం ధ్యానిస్తూ వెళదాం. ప్రారంభం నుంచి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతున్నటువంటి స్త్రీల జాబితాను మనము నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే అందులో మొట్టమొదటగా మనం నేర్చుకోబోయేటటువంటి స్త్రీ ఎవరంటే హవ్వ. హవ్వ గురించి దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే, జీవము కలిగిన ప్రతి వానికి తల్లి ఎవరంటే హవ్వ. అంటే నేలమంటు నుండి నరుణ్ణి దేవుడు తయారు చేశాడు, అదే నరుణ్ణి నుండి ఎవరు వచ్చారంటే హవ్వ వచ్చింది. కానీ ఈ భూమి మీదకి అది ఆ రెండు క్రియలు రెండు కార్యక్రమాలు కూడా ఎవరి వల్ల కలిగినాయి అంటే కేవలము దేవుని వలన కలిగినది. అంతేనా? ఆదాము యొక్క నిర్మాణంలో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? లేదు. హవ్వ యొక్క నిర్మాణంలో ఆదాము పాత్ర ఉందా? లేదు. అంటే వీళ్ళిద్దరి జీవితాలలో దేవుని హస్తమే తప్ప, దేవుని యొక్క సంకల్పమే తప్ప మనుషులు లేదంటే ఇంకా మిగిలిన వారు ఎవరు కూడా నిర్మాణంలో లేరు. కానీ ఈ భూమి మీద పుట్టుకొచ్చినటువంటి వారి తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క మనిషిని నరుని జీవితంలో మనం ఆలోచిస్తే, వాళ్ళందరి అంటే ఇప్పటి వరకు ఈ క్రమం వరకు మనం ఆలోచిస్తే, మన జీవిత పుట్టుక వరకు కూడా ప్రారంభంలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి తల్లులు తండ్రి ఎవరు అన్నప్పుడు మనకు అక్కడ కనబడుతున్నది ఎవరంటే ఆదాము హవ్వలు. కనుక జీవము కలిగినటువంటి ప్రతి వానికి తల్లి అని హవ్వ పిలువబడింది. కనుక అందుకే దేవుడు ఆ మాట రాయించడం జరిగింది. అయితే హవ్వ యొక్క జీవితాన్ని మనము క్లుప్తంగా మనం పరిశీలన చేస్తే, హవ్వ యొక్క జీవితంలో ముందుగా ఆదాము నుండి దేవుడు నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఇంకెవరిని తయారు చేశాడంటే హవ్వను తయారు చేశాడు. అలా ఇద్దరిని తయారు చేసిన తర్వాత వారిద్దరికి మరి జతపరిచిన తర్వాత దేవుడు వారిద్దరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు ఈ తోట వృక్ష ఫలముల్లో అన్ని ఫలములు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. ఈ యొక్క ఆజ్ఞను వారి జీవితంలోనికి పంపడం జరిగింది. అయితే ఈ యొక్క ఆజ్ఞ రెండవ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ముందుగా 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయము 16వ వచనం మనం చదవగలిగితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిరుగు దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. అయితే ఆ తర్వాత నరునికి ఆజ్ఞాపించిన తర్వాత మరి ఆదాము ఈ భూజంతులకు పేర్లు పట్టే పనులు ఉన్నప్పుడు దేవుడు అనుకున్నాడు, నరునికి సాటి అయిన సహాయమును నేను చెయ్యాలి అనుకుని ఆయనకు గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసుకుని ఎవరిని తయారు చేశాడంటే ఒక స్త్రీని తయారు చేసి ఆదాము ఎదుటికి తీసుకొచ్చినప్పుడు నరులో నుండి తీయబడినది కనుక ఆమెకు ఏం పేరు పెట్టాడే నారి అనబడునని మాటని ఆదాము గారు చెప్పడం జరిగింది. అక్కడ మనకేమర్థమవుతుందంటే సాటి అయినటువంటి సహకారాన్ని ఎక్కడి నుంచి తీశాడంటే పక్కటెముకలో నుంచి తీశాడు. తలలో నుంచో పాదములో నుంచో ఏమీ తీయలేదు. ఎక్కడి నుంచి తీశాడంటే పక్కటెముక నుంచి తీశాడంటే మానవిక జీవితానికి ఈ పక్కటెముకలు అనేవి ఎంత ప్రాముఖ్యమైనవంటే, అవి గనక ఒకవేళ నిటారుగా నిలబెట్టలేకపోతే మనిషి ఏమైపోతాడు? వంగిపోతాడు, పడిపోతాడు, అవునా కదా? చేతులు ఒకవేళ మనం లేపలేకపోయినా మనం నిలబడవచ్చు, నడవచ్చు, చేయొచ్చు, కానీ నడుము వంగిపోతే మనం ఏం చేయగలం? కనుక ఈ యొక్క శరీరానికి ఏ భాగమైతే పక్కటెముకలు బలాన్ని ఇచ్చి నిలబెడతాయో అలాంటి స్థలములో నుంచి ఎవరు తీశాడంటే స్త్రీని తీశాడు. వారిద్దరూ కూడా దేవుని ఎదుట సమానమే. కాకపోతే
దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను బట్టి శిరస్సుగా ఎవరు నియమించాడంటే దేవుడు పురుషుని నియమించడం జరిగింది. అలా పురుషుడిని నీ నియమించినా మరలా పురుషుడు ఎవరిలో నుంచి వస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు, స్త్రీలో నుండే వస్తున్నాడు. కనుక ఈ క్రమాన్ని బట్టి చూస్తే అధికార విషయంలో లేదంటే గౌరవ విషయంలోనూ లేదంటే శిరస్సు విషయంలో పురుషుని నియమించాడు, కానీ ఆ పురుషుడు కూడా స్త్రీ మూలంగానే వస్తున్నాడంటే ఇక్కడ అందరిని దేవుడు సమానంగానే చూస్తున్నాడు. కానీ ఈ భూమి మీద తన యుద్ధకు చేర్చడానికి ఇచ్చినటువంటి పాత్రల విషయంలోనే ఏం జరుగుతుంది, ఒకరికి అధికారం ఇవ్వడం జరుగుతుంది, ఒకరు ఒకరి కింద లోబడటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఆదాము అవలు ఇద్దరు కూడా కనబడుతున్నారు. వాళ్ళిద్దరి జీవితాల్లోనికి ఆజ్ఞ వచ్చింది, ఆ తోట చెట్ల ఫలములు అన్నీ తినొచ్చు కానీ ఒకటి మాత్రం తినకూడదు అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు, ముందుగా ఈ యొక్క జీవితంలో మూడవ అధ్యాయంలో మనం ప్రారంభించినప్పుడు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మోసం అనేది ఒకటి కనబడుతుంది, వంచన అనేది ఒకటి కనబడుతుంది. దానికి గల కారణం ఏంటిదంటే మొట్టమొదటిది అలా తప్పిపోవడానికి అవ్వ తప్పిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒంటరితనం. ఒంటరితనం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మానవ యొక్క ఆలోచనలు లేదంటే తలంపులు అనేవి ఎవరికి దగ్గరగా బ్రతకాలంటే దేవునికి దగ్గరగా బ్రతకాలి మనం. ఇప్పుడు దేవుని యొక్క వాక్య సహవాసంలో ఉన్నాం గనక మన ఆలోచనలు తలంపులు ఎప్పుడు కూడా దారి తప్పవు. కానీ మనం ఒంటరిగా ఇంటర్వ్యూ నివసిస్తున్నప్పుడు కానీ మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు మన ఆలోచనలు అనేవి ఏం చేస్తాయి, దారి తప్పిస్తుంటాయి. కనుక అక్కడ వాళ్ళ జీవితంలో ప్రధానంగా వాళ్ళు నష్టపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఒంటరితనం. అయితే వారి జీవితంలో ఇద్దరి జీవితంలో కూడా ఒంటరితనం అనేది కనిపించింది, కానీ ఆ ఒంటరితనంలో పురుషుడు జయించగలిగాడు కానీ స్త్రీ జయించలేకపోయింది. ఎందుకనంటే ఆ పండును తినాలన్నటువంటి ప్రేరేపణ ఆ ఆదాముకి కలగజేసినను తాను పండు తినలేదు అని వాక్యం చెప్తుంది. ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రికను మనం చూస్తున్నప్పుడు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నప్పుడు, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిది కారా, మొదట ఆదాము మరి మొదట ఉన్నటువంటి ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే ఈ మాట ఎందుకు ఇక్కడ ప్రయోగించాడు అన్నప్పుడు 12వ వచనంలో కనబడుతుంది స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొని మాట్లాడాలి. ఏం చేయాలి, మనం నేర్చుకొని మాట్లాడాలి. ఎందుకనంటే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడానికి గల ఎప్పుడూ ప్రారంభంలో జరిగినటువంటి మాటని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఈమె నేర్చుకొని మాట్లాడాలి ప్రతి దానిని. అప్పుడు కింద అంటున్నాడు, స్త్రీ మౌనంగా ఉండి ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారము చేయుటకైనా ఆమెకు సెలవయ్యను అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఇక్కడ కుటుంబ విషయంలో స్త్రీ భర్తకి లోబడి అనుసరించి నిర్ణయాలు తీసుకోవాలి అన్న కోణంలో మాట్లాడుతున్నాడు. సంఘ విషయంలో కాదు, స్త్రీ తన ఇంటి విషయంలో ప్రతి విషయంలోనూ ఎవరిని అనుసరించి నిర్ణయాలు తీసుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటి విధానంలో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఒంటరితనంలో ఉన్నటువంటి పురుషుణ్ణి అనగా ఆదామును ప్రేరేపించింది పండు తినడానికి, కానీ ఆయన ఏం చేయలేదు పండు తినలేదు. కానీ ఒంటరితనములో ఉన్నటువంటి అవ్వను తినమని ప్రేరేపించినప్పుడు అవ్వ ఏం చేసింది, తిన్నది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కోల్పోయారు అన్నప్పుడు ఇక్కడ ఏం నిర్ణయం తీసుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది అంటే, నువ్వు నీ అంతటా నీవే నిర్ణయాన్ని తీసుకొని అమలు చేయకు. ఏం చేయాలి, నీకు శిరస్సుగా నియమించినటువంటి పురుషుని అడిగి అనగా నీ భర్తను అడిగి నిర్ణయం తీసుకుని ఉంటే అప్పుడు ఒకవేళ ఆదాము మోసపరచబడలేదంటే అర్థం ఏంటి, ఆదామును పడగొట్టేందుకు అప్పటికే ప్రయత్నం జరిగింది ఈ పండు తిను అని, కానీ అతను తినలేదు అన్నప్పుడు ఇదే మాట తన దగ్గరికి ఒంటరితనంలో ఉన్నటువంటి అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు అవ్వ ఆదామును అడుగుంటే ఖచ్చితంగా ఏం జరుగుండేది, నేను తినలేదు కనుక నువ్వు కూడా తినకు, ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, తిని తినమున చచ్చిపోతామని చెప్పాడు కాబట్టి నేను తినలేదు నువ్వు తినకు
అని చెప్పే అవకాశం ఉంది. ఆ మాటను బట్టి ఇద్దరు కూడా పండు తినకుండా ఉండేవారు. కానీ వారి యొక్క జీవితంలో ఆదాము ఒంటరితనంలో ఉంటాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు ఇంకెప్పుడు కలిసి ఉండాలంటే ఆత్మీయంగా జీవనం అనేది కలిసి జీవనం సాగించడం కుదురుతుంది. కానీ ఎప్పుడూ ఒకే చోట ఉండడం కుదురుతుందా? కుదరదు కదా. అంటే ఆ ఒంటరితనములో ఖచ్చితంగా ప్రతి నిర్ణయము స్త్రీ పురుషులు స్త్రీ ఏమో పురుషునికి సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. పురుషుడు మరి స్త్రీ పురుషుని సంప్రదించింది కానీ తనకిచ్చిన నిర్ణయాన్ని బట్టి తాను నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? దేవుని ఆజ్ఞను బట్టి దేవుని వాక్యమును బట్టి నిర్ణయము జరగాలి. అంటే దేవుని వాక్య సంబంధి అయినటువంటి పురుషుని దగ్గర ఖచ్చితంగా అతన్ని బట్టి సంప్రదింపులు జరిగి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది వీళ్ళ జీవితంలో అంటే, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒంటరితనం మధ్యలో పనులలో వెళుతున్నప్పుడు ఆ ఒంటరితనంలో ప్రేరేపణ జరిగినప్పుడు ఆదాము మాత్రం మోసపరచబడలేదట, కానీ అవ్వ మాత్రం మోసపరచబడింది. అంటే ఇక్కడ ఈ ప్రమాదానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆ స్త్రీ తనకు శిరస్సుగా ఉన్నటువంటి పురుషునితో కలిసి నిర్ణయం తీసుకుని ఉంటే ఖచ్చితంగా తప్పిదము జరిగి ఉండేది కాదు. అంతేనా? ఇది వాళ్ళ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం. అంటే మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అదే, భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదు. ఒకవేళ అందుబాటులో లేదు, అసలు చెప్పడానికి అవకాశం లేదన్నప్పుడు ఒకవేళ అలా నిర్ణయం తీసుకున్నా కానీ చెప్పిన తర్వాత ఒక లాభమైన నష్టమైన ఏం చేయాలి? ఇద్దరు కూడా అప్పటికి తప్పలేదు కనుక ముందుకెళ్లటమే, కానీ నిందించడం ఇలాంటివి చేయకూడదు. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఏం చేయాలి? నిర్ణయం భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకుంటే అప్పుడు ఆ సంప్రదింపుల ద్వారా నిర్ణయం బలమైనది ఉంటుంది. ఒకరు తీసుకున్న నిర్ణయానికి ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయానికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి కనుక ఆలోచనలు అనుభవాలు అనేవి ఆ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క ఒంటరితనం విషయంలో జరిగినటువంటి ప్రమాదం విషయంలో మన కుటుంబాల్లో ఆలోచన చేయాలి. అందుకోసం అక్కడ ఏం జరిగింది అంటే ఆదామును మోసం చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ అపరాధంలో పడింది. కనుక ఆ ఒంటరితనంలో తీసుకున్న నిర్ణయం ప్రమాదంలోనికి పడేసింది. ఒంటరితనంలో ఉన్నటువంటి ఆలోచనలు అలా మరలకుండా ఉండాలంటే దేవునితోనే మనం సహవాసం చేయాలి. ఇది ఆదామవ్వల జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం అవ్వ జీవితంలో. అయితే అక్కడ ఏం జరిగిందంటే మూడవ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయాన్ని గనక మనము పరిశీలన చేస్తూ వెళితే ఇంకొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతూ ఉంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఆల్రెడీ చెప్పాడు వీళ్ళకి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సర్పము వచ్చేసి ఒక అడుగుతుంది. ఏమని అడుగుతుంది? ఈ తోట చెట్లలో దేన్నైనా తినకూడదు అని దేవుడు చెప్పాడంటే ఇప్పుడు తెలిసినట్టుగా అడుగుతుందా, తెలిసి తెలియనట్టుగా అడుగుతుందా? అవునగా, తెలిసి కూడా ఎట్లా అడుగుతుంది? ఇప్పుడు ఈ ఫలాలను నేను తినొచ్చా అనట్లేదు. ఈ తోట చెట్ల ఫలముల్లో ఒక దాన్ని నేను తినకూడదు అని చెప్పాడు కదా, దాన్ని తినొచ్చా అన్నట్టుగా చెప్తుంది. అంటే ఈ ఆజ్ఞ అతనికి ఎలా తెలిసింది అని ఆలోచనలో ఉండాలి. అంతేనా? ఈ ఆజ్ఞ ఎలా తెలిసింది? ఈ ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? ఆదామునకును, ఆదాము నుండి అవ్వకుని. మనం ఇందాక చూసినప్పుడు ఈ ఆజ్ఞ నీవు తినవు తినమని అన్నాడు, కానీ మీరు అనలేదు అక్కడ. అంటే ముందుగా ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? ఆదామును నిర్మించిన తర్వాతే అవ్వని నిర్మించాడు. ఈ ఇద్దరి మధ్య ఆజ్ఞ ఆల్రెడీ ఉంది. ఆదాము నిర్మించిన తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు, తర్వాత అవ్వని తనకు సహకారంగా ఇచ్చాడు. కనుక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ నిర్ణయంలో చూస్తున్నప్పుడు మొట్టమొదటి ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము నుండి అవ్వకు వచ్చింది ఆజ్ఞ. మరి ఇద్దరు కాకుండా ఈ ఆజ్ఞ ఇంకెవరికి తెలుసు? అవునగా, దేవుడైతే చెప్పలేదు కదా, వాళ్ళిద్దరికైతే ఈ ఆజ్ఞ ఉన్నట్టుగా మూడో వ్యక్తికి తెలియదు కదా. అప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా భర్తను సంప్రదించి ఇలా అంటున్నది ఏంటి, ఈ ఆజ్ఞ ఇతనికి ఎలా తెలిసింది అనేటువంటి ఆలోచన చేయాలి. కానీ ఏం చెప్తుంది అంటే తినవద్దని చెప్పినా అన్నప్పుడు అందుకు ఆశ్రయం అంటుంది, ఈ తోట చెట్ల ఫలములను మేము నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ
ఈ తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో సర్పము ఆమెతో చెప్పెను. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే తింటే మేము చచ్చిపోతాం, ఎందుకంటే దేవుడు తన భర్తకి ఇచ్చాడు ఆజ్ఞ, ఆజ్ఞ మాకు కూడా వచ్చేసింది కనుక నేను ఇప్పటికి కూడా వరకు కూడా దాన్ని తినలేదు, మేము తినలేదు కాబట్టి తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు ఆమె అందుకంటుంది తినకూడదు వాటిని ముట్టకూడదని కూడా దేవుడు చెప్పానని సర్పంతో అన్నాడు. అంటే తినటమే కాదు దాన్ని ముట్టడం కూడా జరగకూడదని చెప్పినట్టుగా కనబడుతుంది. పట్టుకోకూడదు అంటే పట్టుకోవడం అంటే అర్థం ఏంటిది అంటే దాని దరిదాపుల్లో కూడా మీరు వెలకండి, ఎందుకంటే అది ప్రమాదకరమైనది, వాళ్ళ జీవితాలకి ప్రమాదకరమైనది కనుక దాని దరిదాపుల్లోను కూడా మీరు వెళ్ళకూడదు అన్నట్టుగా దేవుడు చెప్పాడు అన్నప్పుడు అప్పుడు దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినమున వాటిని తినకూడదని ముట్టకూడదని దేవుడు చెప్పినప్పుడు అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలి అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తుంటే వీళ్ళిద్దరికి మాత్రమే తినవద్దని ఆజ్ఞ వచ్చింది, తింటే ఏం జరుగుతుంది అన్నది మాత్రం వీళ్ళకి తెలుసు. ఏం తెలుసు? తింటే చనిపోతామన్న విషయం తెలుసు అందనా, కానీ తింటే చనిపోతామన్న స్థానంలోనికి ఏమాటొస్తుందంటే మీరు తినుదనమున మీ కన్నులు తెరబడతాయి, మీరు దేవతల వలె ఉంటారంటే ఇంతకుముందు ఎవరైనా తిన్నారా, అలా అయ్యారా, అడగాలి కదా. ఇప్పుడు ఏమని చెప్తుంది సర్పము అంటే మీరు తినుదినమున చావరు, మీరు తింటే మీ కన్నులు తెరవబడతాయి, ఇంకేం జరుగుతుంది, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్తుంది కదా. అంటే ఇప్పుడు దేవతల వలె ఉండటం కానీ లేదా వారి కన్నులు తెరవబడటం అనేది కానీ ఇంతకుముందు జరిగిందా? జరిగిందా? జరగలేదు. మరి ఎలా తెలిసింది నరా కదా, ఎలా తెలిసింది అని అడగాల వద్దా, ఎవరు కదా అడగాల వద్దా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మాటకి అంతకుముందు తిన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు భూమి మీద. అలా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అవునా కదా. దేవుడు గనక ఆయన మనల్ని చేశాడు గనక ఆయన మాటను మనం నమ్ముతున్నాం. కానీ ఆ స్థానంలో ఇంకొక మాట వస్తుంది, ఏమని వస్తుంది, మీరు చావరు, మీరు తింటే దేవతల్లాగా అయిపోతారు, మీ కన్నులు తెరబడతాయి. అంటే అంతకుముందు ఎవరైనా అయ్యారా, సాక్ష్యం ఉందా, రుజువుందా? లేదు కదా. మరి లేదన్నప్పుడు సాక్ష్యము లేదు, చెప్పిందే మాకు మాత్రమే, మొట్టమొదటి ఆజ్ఞ వచ్చిందే మాకైనప్పుడు అసలు దాని ఫలితాన్ని ఎవరైనా చూశారా అంటే ఎవరు చూడనప్పుడు అక్కడికి అర్థమైపోవాలి. ఏమర్థమైపోవాలి? చెబుతున్నది అబద్ధమని. ఎందుకంటే తింటే ఏం జరుగుతుంది అనేది అంతకుముందు తిన్నవాళ్ళు ఎవరు లేరు. తిన్నవాళ్ళు ఎవరంటే ఇక ఆదమ్మ వాళ్ళు తప్ప ఎవరైనా తిన్నారా? తినలేదు. అయితే వీళ్ళు తింటే కదా, తింటే చావటమా లేకపోతే అలా ఉండటం అనేది తెలిసేది. మరి అంతకుముందు ఎవరు తిన్నారని, అంతకుముందు అలాంటి ఫలాలు ఏమైనా ఉన్నాయా భూమి మీద, అంతకుముందు తరాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మరి అప్పుడు అంతకుముందు ఏ తరాలు అలాంటి పనులు తినక వీళ్ళే ప్రథమమైనప్పుడు తింటే దేవతల్లాగా ఉంటారన్న మాట నమ్మడానికి అసలు అధికారం అవకాశం ఎక్కడుంది? అప్పుడు చేసిన దేవుని మాట నమ్మాలా, చెబుతున్నటువంటి మనుషులు చెప్పే మాట నమ్మాలా? అంటే ఇక్కడ సలహా ఆలోచిస్తే ఏ సలహా మనం తీసుకోవాలి, ఎవరి సలహా తీసుకోవాలి మనం? దేవుని సలహానే కదా తీసుకోవాల్సింది. దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ, దేవుడు మాట చెప్పాడు తింటే చచ్చిపోతామని ఆయన అంటున్నాడు. లేదు లేదు మీరు చావరని చెబుతూనే తిన్నవాళ్ళెవరో ఉన్నట్టుగా చూసినట్టుగా దాని ఫలితాన్ని పొందినట్టుగా కన్నులు తెరబడి దేవతలైనట్టుగా చెప్తుందంటే అప్పుడు అర్థం కావాలి దేవునికి మాటకు వ్యతిరేకంగా చెబుతున్నారంటే ఇది అబద్ధము. అదేనా, దేవుని మాటకు వ్యతిరేకంగా చెబుతున్నారంటే అదేంటిది? అబద్ధమని గ్రహించగలగాలి. అందుకోసమే మన జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు అబద్ధమాడాడు అవును కదా. ఆయన గురించి చాలా సందర్భాలు ఏమంటాడంటే అబద్ధమాడనేరని దేవుడు, అంటే అబద్ధం అనేది ఆయనకు అసలు ఆయన అసలు ఆడటానికి అసలు అవకాశమే లేదని చెప్తున్నాడు. అసలు ఆయన అబద్ధమే చెప్పడు.
అలాంటి దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా. మనలను సృజించిన దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా అని చెప్పి ఆలోచించుంటే అది నిజమైతే ఇదేమవుతుంది? అబద్ధం అవుతుంది. కనుక మనుషులు మన యుద్ధకు వచ్చి ఎన్నో విషయాలు చెప్తారు, అవునా కదా, ఎన్నో విషయాలు చెప్తారు. అవన్నీ కూడా మనకు సమంజసంగానే మంచివిగానే ఉంటాయి, కానీ ఏది మంచి ఏది చెడు అనేది మనకు అనుకూలంగా కనిపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు దేవతల్లాగుంటే ఎవరికి లాభం? వీళ్ళకే కదా, అంతే కదా, ఎవరికి లాభం? ఆదమ్మ ఎవరికి లాభం అంటే ఇప్పుడు లాభం ఉన్నట్టుగా చెప్తుందా లేదా? కన్నులు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారంటే ఏం కనబడుతుంది? మాకు ఒక లాభం ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే మనుషులు చూపించేటువంటి లాభం కోసం మనం వెళ్ళేటప్పుడు ఆ లాభము నష్టము అనేది ఎవరి దగ్గర తెలుసుకోవాలి? దేవుడి దగ్గర తెలుసుకొని వెళితే దేవుడిచ్చినటువంటి మాట మనల్ని ఏం చేస్తుంది అంటే అబద్ధము నుండి ఏం చేస్తుంది? కాపాడుతుంది. అవునగా, అందుకే ఏం జరిగింది అక్కడ అంటే అబద్ధాన్ని నమ్మింది, నిజాన్ని నమ్మలేకపోయారు. అందుకోసమే ఎవరైతే వాక్యాన్ని బట్టి నడుచుకోరో, మనుషుల ఆలోచనలు బట్టి, మనుషుల యొక్క నిర్ణయాలను బట్టి, ప్రేరేపణలు బట్టి నడుచుకుంటారో, ఖచ్చితంగా వారి జీవితంలో నష్టం అనేది కలుగుతుంది. కనుక ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే అన్ని విషయములలో మన జీవితంలో మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కావాలనుకుంటున్న దేవుడు మనల్ని ఎలా నడుచుకోమన్నాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో తన మాటతో రాయించాడు. కనుక ప్రతి విషయంలో మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీదనే ఆధారపడాలి. కానీ అక్కడ ఎవరి మాట నమ్మిందంటే దేవుని మాటను నమ్మక ఎవరి మాట నమ్మింది? అబద్ధాన్ని నమ్మింది, అబద్ధాన్ని నమ్మింది. ఎందుకంటే అంతకుముందు తిన్న వాళ్ళు ఎవరూ లేరు, అలా అయిన వారు ఎవరు లేరు, కానీ ఆ మాటను నమ్మి మోసపోయినట్టు కనబడుతుంది. అయితే మోసము ఎలా కనబడుతుంది అన్నప్పుడు ఇక్కడ అబద్ధాలుగా నిజాలుగా మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరకు వస్తే ఏది అబద్ధం ఏది నిజం మనకు తెలుసు. అంటే దేవుని వాక్యం పట్ల మనకు అవగాహన అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ ఏం జరిగింది అన్నప్పుడు ఆ విషయంలో ఆ మాట చెప్పగానే ఏం జరిగింది? అబద్ధాన్ని నమ్మిందా నిజాన్ని నమ్మిందా అన్నప్పుడు ఆరవచనం, ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిన్నది. ఏం చేసింది? ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాల్సిన ఆమె అబద్ధానికి లోబడింది. ఎవరికి లోబడాలి? ముందుగా ఆదాముకు లోబడాలి, ఇద్దరు దేవునికి లోబడాలి. అప్పుడు ఏం జరగాలి అంటే తినేప్పుడైనా ఏం చేయాలి? తన భర్తను సంప్రదించాల్సి ఉండే. తినేటప్పుడు కూడా ఏం చేయలేదు, తన భర్తను సంప్రదించలేదు. అంటే ఎవరికి లోబడిందంటే అబద్ధానికి లోబడటం జరిగింది. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే ఒక అవిధేయత కనబడుతుంది. దేవుని మాటను తోసివేసి ముందుకెళ్ళటం, దేవుని మాటను త్రోసివేసి ముందుకెళ్ళటం, దేవుని వాక్యం తెలిసి ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా జీవితంలో నష్టం కలుగుతుంది. తెలుసు, మనకు ఆజ్ఞ తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాం? త్రోసివేసి వెళుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏం కలుగుతుంది? నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే వారి యొక్క అవిధేయత నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తాను తినటము మాత్రమే కాకుండా తినటంలో ఒక పాపం విషయంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, పాపం అనేది ఎలాంటిదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది జూదం ఆడుతుంటారు చూసారా, ప్యాకెట్ ఆడుతుంటారు. ప్యాకెట్ ఆడుతున్నప్పుడు ప్రారంభంలో వచ్చినట్టు ఉంటుంది కదా, అవతల వ్యక్తి తెలివైనడు అనుకోండి ఏం చేస్తారు తెలుసా? అవతల వ్యక్తి బాగా ఆటగాడు తెలివైనడు అనుకోండి ఏం చేస్తారంటే, వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వ్యక్తిని ఏం చేస్తారంటే ముందు తాను ఓడిపోయి అతన్ని గెలిపిస్తాడు. ఏం చేస్తాడు? తాను ఓడిపోయి అతన్ని గెలిపిస్తాడు. ఇప్పుడు ఒక 100తో వచ్చాడు అనుకోండి, అతనే గెలిపిస్తాడు. తర్వాత 100 కాస్త ఏమవుతుంది, 200 అవుతుంది. అట్లా కొద్దిగా పెట్టిన తర్వాత ఒకసారి ఎంత అవుతుంది? 1000 అవుతుంది. అవునా కదా, 1000 అవుతుంది. అప్పుడు ఒక్కసారిగా ఆశ పెరిగిపోతుంది. ఈసారి ఎంత పెడతాడు? 100 పెడతాడా? నేను గెలుస్తున్నానన్న ఉద్దేశంతో ఎంత పెడతాడు? 1000 పెడతాడు. ఇప్పుడు 1000 కోల్పోతాడు. ఇంకా తన మీద నమ్మకం ఉంటుంది చూసారా, అది కోల్పోడు. అప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఈసారి ఈ 2000 కాదు ఇంకెక్కువ సంపాదించి, ఎందుకంటే ఇప్పటివరకు గెలిచాను కదా అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తెచ్చి పెడుతుంటాడు. ఒక్కొక్కడిగా కోల్పోతుంటే మళ్ళీ సంపాదించాలనే ప్రయత్నాలు అన్నీ పోగొట్టుకుంటాడు. ఇది
అవతల వ్యక్తి కుయుక్తితో చేసేటటువంటి పని, అతి తెలివితో చేసేటటువంటి పని, మోసం చేసేటటువంటి పని. అయితే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే తిన్నారు. దేవతలు అయ్యారా చెప్పండి, దేవతలు అయ్యారా? మొదటి చూద్దాం, దేవతలు అయ్యారా? దేవతలు కాలేదు. మరి ఇప్పుడు దేవతలు కాలేదంటే అక్కడ సర్పంచ్ చెప్పింది అబద్ధం అని తేలిపోయింది కదా, కానీ ఆ అబద్ధం కూడా తీయగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ అబద్ధం కూడా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? తీయగా అనిపిస్తుంది. ఎందుకనంటే తాను తిన్నది తానే మారిపోలేదు. తినేటప్పుడు ఎలా అనిపించింది? ఆ అవిధేయతకు లోబడినప్పుడు ఎలా కనిపిస్తుంది ఆ పండు? అంతకుముందు తింటే చస్తామనే భయం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఈ మూడు ఆశలు వచ్చేసాయి. శరీర ఆశ వచ్చేసింది, ఏంటిది? దాన్ని తినాలన్న ఆశ వచ్చేసి ఎలా కనబడుతుంది అంటే అది కన్నులకు. అప్పుడు మన శరీరానికి కావాలనుకున్నప్పుడు ఎలా కనిపించాలి? అది చాలా అందంగా తినాలని అనిపించేలా ఉండాలి. అప్పుడు తన కన్నులకు ఎలా కనిపించింది అంటే శరీరాశ పుట్టుకొచ్చింది. దాన్ని చూడగానే ఎలా అనిపించింది అంటే నేత్రాశ కనిపించింది. వివేకం ఇచ్చు రమ్యమైనదే ఉండటం చూచి ఏం చేసింది? తింటే నేను ఇలా అయిపోతానండి జీవపుడమ్మని ఆశించి ఏం చేసింది? పండు తిన్నది. తిన్న తర్వాత ఏం జరిగిందంటే దేవతల్లాగా అయిందా? కాలేదు. అంటే అది అబద్ధమని తెలిసింది. కానీ మన జీవితంలో ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి ఎలాగైతే ప్రారంభంలో గెలిచినట్టుగా గెలిచి చివరిలో ఓడిపోతాడో, ఎవరైతే అబద్ధాన్ని నమ్మే వాళ్ళు కూడా వెంటనే మళ్ళీ దేవుని మరలు ఇంకా మోసపరచబడడానికి ఏం జరిగింది తెలుసా? అక్కడ ఇప్పుడు తాను తిన్నది ఇది అబద్ధమని అతన్ని అడగటం అనేసి ఏం జరిగిందో తెలుసా? నేను తిన్నాను, తిని అన్నది కదా. తిని ఎవరికిచ్చింది అంటే తిని అన్నప్పుడు ఇక్కడ ఏమర్థం అవ్వాలంటే వాళ్ళు ఆ సర్పంచ్ చెప్పింది అబద్ధమని చెప్పడం అనుకోవడం మానేసి వీళ్ళు అనుకుంటారు తెలుసా? దేవుడు చెప్పింది అబద్ధం అనుకుంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకని? ఆ సర్పంచ్ చెప్పింది అబద్ధం అని అనుకోవడం మానేసి, ఎందుకంటే దేవతలాగా అవుతారట కాలేదు కదా అన్నప్పుడు ఆ సర్పంచ్ చెప్పింది అబద్ధం అని అనుకోవడం మానేసి ఏమనుకుంటున్నారు అని అంటే ఏమనుకుందంటే ఆ స్త్రీ ఏమనుకుంది? దేవుడు చెప్పింది అబద్ధం అనుకుంటుంది. ఎందుకో తెలుసా? తాను తిన్నది నేను చచ్చిపోయానా, నేను చచ్చిపోయానా అని చెప్పి కొన్ని పనులు తీసుకొని, కొన్ని ఒకటి కూడా కాదు, ఏం కనపడుతుంది అక్కడ చూడండి, తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును కూడా కొన్ని తీసుకొని ఇచ్చింది. అంటే తాను తిన్నది చచ్చిపోయిందా? చచ్చిపోలేదు. ఇప్పుడు ఎవరు ఆమె దృష్టిలో అంటే అవిధేయతకు లోబడితే ఎవరు గొప్పగా అనిపిస్తున్నారు? సర్పమే. ఎందుకంటే ఆమె చెప్పింది మీరు దేవతలు అవుతారన్నది, దేవుడు చెప్పండి చచ్చిపోతారన్నాడు. ఏది కఠినమైన మాట? మరణమే కదా. దేవతలు అవుతారా చస్తారా అన్నప్పుడు చావటం అనేది కఠినమైన మాట, కానీ తిన్న తర్వాత ఎలా అయిపోయిందంటే ఆ భయంకర మాట బట్టి నేను చావలేదు కాబట్టి దేవుడు అబద్ధికుండి చేశారు, ఇంకా దేవతలు కాకపోయినా పర్వాలేదు మీరు చావలేదు కదా అనే కోణంలో సాతాన్ని మాత్రం, అపవాదిని మాత్రం ఏం చేస్తున్నారు? చాలా సులువుగా తీసేసి ఏం చేశారంటే తన భర్తకును కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు తన భర్త తినాలంటే ఏమని చెప్పి ఉండాలి చెప్పండి? ఇన్ని రోజులు దేవుడు మనల్ని మోసం చేశాడు అంతే కదా. ఇన్ని రోజులు మనల్ని ఆయన మోసపరచబడలేదు, ఇప్పుడు ఎందుకు మోసపోతున్నాడు అంటే ఇన్ని రోజులు దేవుడు మనల్ని మోసం చేశాడు. ఎందుకనంటే తింటే చచ్చిపోతున్నాడు. నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానా? చచ్చిపోలేదు. అంటే నేను చావలేదంటే అర్థం ఏంటి? దేవుడు అబద్ధం చెప్పాడు అంటే నువ్వు కూడా తినొచ్చు. టేస్ట్ చేయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఆ పండు తింటే చచ్చిపోతామనే ఆలోచనలు ఉన్నాం కనుక తినలేదు, ఇప్పుడు టేస్ట్ చేయి, నేను చావలేదు చూడు అని. ఇప్పుడు ఎవరు అబద్ధికుడుగా కనబడుతున్నారంటే మోసంలో పడేటప్పుడు, పాపంలో ఉన్నప్పుడు దేవుడే అబద్ధికుడు కనబడుతున్నాడు. సరే, ఈ అబద్ధం చెప్పినటువంటి సర్పం జోలికి రావట్లేదు. ఎవరు జోలికి వస్తున్నారు ఇప్పుడు? దేవుని దగ్గరకు వచ్చి దేవుడు అబద్ధికుడు, తింటే చస్తారన్నాడు కానీ మేము చచ్చిపోయామా అన్న కోణంలో ఉన్నారు. కానీ ఇద్దరు తిన్న తర్వాత ఒకరినొకరు చూసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు దిగంబరులై ఉన్నట్టుగా తెలుసుకున్నారు. ఎవరు కదా, ఇప్పుడు అద్దంలో మన రూపం తెలియనప్పుడు మనకు ఏం రాదు, మన రూపం ఎలా ఉందో తెలియదు. అలాగే దిగంబరత్వం అనేది ఆ అవ్వకు తెలియలేదు. ఎప్పుడు తెలిసింది? ఆదాము కూడా అయిన తర్వాత అప్పుడు ఇద్దరు కూడా దిగంబరులై ఉన్నట్టుగా ఒకరినొకరు చూసుకున్నప్పుడు అర్థమైనప్పుడు దేవుని ఎదుటికి రాలేని పరిస్థితుల మధ్య వాళ్ళు ఏం చేస్తారు? దాక్కున్నట్టుగా కనపడింది. అంటే అలా తాను తినటమే మాత్రమే కాకుండా దేవుని అబద్ధికునిగా మార్చేసి తప్పు చేసింది వాళ్ళు,
తప్పు చేసిన వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే దేవుణ్ణి అబద్ధికునిగా మార్చేసి తన భర్తకు కూడా ఇచ్చేసి చివరికి ఏమైందంటే ఆమె దేవుడు ఎలా ఇచ్చాడమని సాటి అయిన సహకారిగా ఇచ్చాడు. అదే కదా మాట ఇచ్చాడు దేవుడు స్త్రీని ఎలా తయారు చేశాడు, సాటి అయిన సహాయము కావాలి అనుకున్నప్పుడు ఆ సాటి అయిన సహాయము సాటి అయిన సహకారం ఏమైంది తెలుసా, తన జీవితంలో అపకారే. ఏమైంది తన జీవితంలో అపకారి అయ్యింది. ఆ పండు తినటం తాను చావలేదని కొన్ని తినటం కొన్ని భర్తకు తెచ్చి ఇవ్వటం కాబట్టి నేను చావలేదు కనుక నువ్వు కూడా తినొచ్చు అని చెప్పటం ఆ మాటను బట్టి ఇద్దరు ఆ పండ్లు తినడం మూలంగా సాటి అయిన సహాయం కాస్త అపాయంగా మారింది, సహకారి కాస్త ఎలా మారింది అపకారిగా మారిపోయింది. దాని ఫలితం ఇద్దరూ శపించబడ్డారు అవునా కదా. ఇద్దరు కూడా అంటే మనుషులు చేసిన పనుల మూలంగానే అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళటం మూలంగానే కుటుంబాల్లో నష్టం అనేది కలుగుతుంది. ఎక్కువ శాతం నువ్వు దేవుని కోసం బ్రతికి వచ్చినది అది నిజమైనటువంటి శ్రమ. దేవుని దృష్టిలో ఎవరు ఏది శ్రమ అంటే నువ్వు నిజంగా దేవుని వాక్యం కోసం నింద అనుభవించినా శ్రమ అనుభవించినా అది దేవునికి ఇష్టం. కానీ నీ అతను నువ్వు దేవునికి వ్యతిరేక పనులు చేసి శ్రమంలోకి వెళ్ళి అది శ్రమ అనుకుంటే కాదు. అందుకోసమే వాళ్ళు చేసిన తప్పిదమూలంగా వాళ్ళకేం కలిగింది, శ్రమ కలిగింది. తప్పిదానికి ప్రతిఫలం శ్రమ. చివరికి గర్భవేదనను హెచ్చించడానికి అంతకుముందు గర్భవేదన ఉందా అంటే ఉంది కానీ అంత హెచ్చుగా లేదని అర్థం. అంతేనా, ఇప్పుడు మిగిలిన జీవరాశులన్నిటికీ ఆపరేషన్ ఏమైనా ఉందా, లేదు అవును కదా. అదేమైనా అరుస్తున్నాయా కేకలు పెడుతున్నాయా, లేదు. కానీ అవి కూడా ఏం చేస్తున్నాయి అవి కూడా పిల్లల్ని కంటున్నాయి. అంటే వాటి గర్భవేదన అనేది అంతగా లేదు, హెచ్చుగా లేదు. కానీ ఎవరికి ఉంది అంత గర్భవేదన అంటే, ఎవరికిచ్చాడంటే స్త్రీకి ఇచ్చాడు. అంతేగా తప్పిదం మూలంగా ఏమిచ్చాడు, స్త్రీకి గర్భవేదన ఇచ్చాడు. ఇవ్వటము శాపమా వరమా మీరు ఆలోచించండి. ఇవ్వటము శాపమా వరమా చెప్పండి, ఒరిజినల్గా ఆలోచిస్తే వారి యొక్క కష్టాన్ని బట్టి చూస్తే ఒకవేళ తప్పు చేశారనుకోండి, దెబ్బలు కొట్టాడు, ఎవరిని దెబ్బలు కొట్టారనుకోండి, దెబ్బలు కొడుతున్నాడంటే ఆ దెబ్బల వెనక కష్టం ఉంది. కానీ దెబ్బలు కొట్టడం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి, వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. సరివ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే అది మనసులో ఉండి దెబ్బలు కొడతాడు టీచర్. అంతేనా, మనసులో శిక్ష ఎందుకు పడుతుంది అంటే మనుషులకు శిక్ష నుండి వాళ్ళు ఏం నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఏం చేస్తాడు, ప్రతి మనిషిని ఒకవేళ అలా తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఎందుకని చెప్తున్నానంటే గర్భవేదన హెచ్చుగా ఉందంటే నువ్వు ఎంత వేదనతో కంటున్నావు నీకు అర్థమవుతుంది కదా, అవును కదా. ఎంత వేదనతో కంటున్నావు నీకు అర్థమవుతుంది కదా. ఒక కుమారుని లోకంలోనికి తీసుకొస్తున్నావు, ఈ లోకంలోనికి తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నావు. మరి అప్పుడు అంత కష్టపడుతున్నప్పుడు అంత కష్టమైనటువంటి బాధ్యతను నీ మీద పెట్టినప్పుడు మరి వాళ్ళను కూడా అంతే సురక్షితంగా ఏం చేయాలి, దేవుని యొద్దకి చేర్చాలి కదా. ఆ గర్భవేదనను చూసిన నీకు తెలుసు కదా, మరి అక్కడి నుంచి దేవునికి దూరం అయితే నీకేంటి ప్రయోజనం, నీ వేదనకు ప్రతిఫలం ఏది. అంతే కదా, నీ వేదన పడి కన్నటువంటి ఆ బిడ్డ దేవునికి దూరం అయిపోతే, మరి దేవునికి దూరమై నష్టంలోకి వెళితే నీ గర్భవేదన నీకు తెలుసు కదా. వేదన తెలియకపోతే ఎటుపోతే అనుకోలే అనుకుంటారు, కానీ వేదన తెలిసి కన్న తర్వాత దేవునికి దూరం చేసుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి, అది తెలియాలి అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు, గర్భవేదనని హెచ్చించాడు. అలాగే నేను ఉచితంగా ఆహారాన్ని ఇస్తున్నాను, నువ్వు తింటున్నావు, వాటి విలువ తెలుస్తుందా, తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు, ఆదాము చెమట కార్చి ఆహారమును సంపాదించాలి. అంటే నేను ఇచ్చినటువంటి ఆహారం విలువ నీకు తెలుసా, తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది నీకు, ఎప్పుడు తెలుస్తుంది అండి కష్టపడి పనిచేసిన తర్వాత నష్టపోతే అది అనవసరంగా పోగొట్టుకుంటే ఎట్లుంటుంది, ఎంత బాధ కలుగుతుంది మనకి, అవునా కదా. మరి అప్పుడు దేవుడు ఊరికేమన్నా అలా దేవుడు వాళ్ళిద్దరిని ఏమన్నా చేశాడా, ఊరికేమన్నా ఈ లోకంలోకి పంపుతున్నాడా టైంపాస్కి, ఆయనకేం సంకల్పం లేదా ఉద్దేశం లేదా అన్నప్పుడు, ఈ విషయంలో నువ్వు కష్టపడి సంపాదించుకున్నది కోల్పోతే ఒక వ్యక్తికి పురుషుడికి బాధ ఆవేదన కలుగుతున్నప్పుడు దేవుడు కూడా మన గురించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఇది ఆలోచించాలి మనం. కష్టం వృధా కాకూడదంటే దేవుని కష్టం కూడా వృధా కాకూడదని పురుషుడు నేర్చుకోవాలి.
నా గర్భవేదనను బట్టి నేను పిల్లలు కన్నాను అన్నప్పుడు దేవుడు కూడా ఒక సంకల్పాన్ని బట్టి మనకు పిల్లల్ని ఇచ్చాడు గనక ఆ వేదన తెలిసిన మనము దేవునికి దూరం చేసేలాగా అలా పెంచొద్దనే నిర్ణయం మనకు రావాలి అలా ఆలోచన చేయగలగాలి అందుకోసమే అది శిక్షలాగా కనబడుతుంది కానీ శిక్ష వెనుకున్న ఉద్దేశం ఏంటంటే వీళ్లకు నా మనసు అర్థం కావాలి నా యొక్క ప్రేమ నేను ఇస్తున్నాను కనుక ఏమర్థం కాదు ఉచితంగా ఇస్తే ఏమైనా అర్థమవుతుందా మనుషులకి వర్షం ఇచ్చాడు అనుకోండి ఏమైనా అర్థమవుతుందా మంచిగా పండించుకొని ఏం చేస్తున్నారు జలసాలు చేస్తున్నారు అదే వర్షం ఇస్తున్నటువంటి దేవునికి ఎవరైనా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా అది లేకపోతే అసలు మనిషికి మనుగడ లేదు కదా అని ఆలోచించాలనుకున్న ఉద్దేశం దేవునికి ఉంది అందుకోసం కరువులు ఎందుకు రప్పిస్తున్నాడు దేవుడు నీకు ఆహార సమృద్ధి ఉన్నప్పుడు నీకు తెలియదు ఆహారం లేకపోతే నీకేమర్థమవుద్ది నేనేంటో అర్థమవుద్ది అలాగే ఇక్కడ శిక్ష వెనక కూడా దేవుని మనసు ఏంటంటే వీళ్ళు దారిలోనికి వస్తారనేది ఉద్దేశం తెలుసుకుంటారనేది ఉద్దేశం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అవ జీవితంలో తనకి ఇద్దరు కుమారులు పుట్టారు అంతేనా ఇద్దరు కుమారులు పుట్టారు ఆ ఇద్దరు కుమారులు కూడా ఎలా పుట్టారో మనం చూద్దాం ముగించుకుందాం నాలుగో అధ్యాయము 1వ వచనం ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనెను ఏమంటుందామె నేను దేవుని దయ వలన మనుషుని సంపాదించుకున్నాను అంటుంది ఎవరు అవ్వ అంటే ఇప్పుడు ఆ అవ్వ తప్పు చేసింది అక్కడి నుంచి గెంటు వేయబడ్డారు ఏదైనా తోటి నుంచి పంపించాడు అలాగని అలాగే బతికేరాళ్ళంటే అలా బతకలేదు వాళ్ళు ఎలా బతికారంటే ఇప్పుడు నిజంగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు గర్భఫలాన్ని వెంటనే ఇవ్వలేదు అలా కొంతకాలం గడిచిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు అది అర్థమైంది ఎందుకంటే ఇది మనుషుల వలన కలుగుతున్నది కాదు గర్భం అనేది ఎవరు గర్భఫలం ఎవరు ఇవ్వాలి దేవుడి వాళ్ళని మొట్టమొదటి గుర్తించింది ఎవరంటే హవ్వ ఎందుకంటే వివాహం అయిన వెంటనే బయటకు పంపించేసిన వెంటనే పిల్లలు కన్నారనుకోండి ఇది మా గొప్పతనం అనుకుంటారు అందుకే మాకు పిల్లలు పుట్టారనుకుంటారు అలా దేవుడు ఏం చేశారంటే గర్భాన్ని తెరవకుండా కొంతకాలం గడిచిన తర్వాత అంటే దేవుని యొక్క బహుమానం కొరకు తండ్రి మాకు గర్భఫలం కావాలని ఎదురు చూస్తూ ప్రార్థించిన తర్వాత అప్పుడు అంటే దేవుని అడిగిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఒక మనిషిని సంపాదించుకున్నాడు ఎవరి దయ వల్ల దేవుని దయ వల్ల అంటే వాళ్ళు ఎవరోవైపు చూస్తున్నారు వాళ్ళ జీవితంలో తర్వాత తప్పు జరిగినా నష్టపోయినా మళ్ళీ ఎవరోవైపు చూసారు వాళ్ళు అంటే తప్పుడు నిర్ణయాల వల్ల అవిధేయత వలన అబద్ధాలు నమ్మటం వలన ఒంటరితనంలో నష్టపోవడం వలన సహకారి కాస్త అపకారిగా అయిపోవడం వలన అలా వాళ్ళ జీవితంలో గుణపాఠాలు నేర్చుకున్నారు ఆ తర్వాత మాత్రం ఎలా బతికారు దేవుని దయ కోసం బ్రతికారు అందుకోసం గర్భఫలం రాగానే ఏమంటుందంటే నేను దేవుని దయ వలన సంపాదించుకున్నాను అని అన్నది అంటే దేవుని వైపు చూశారు వాళ్ళు తర్వాత కానీ వాళ్ళ జీవితంలో ఏం జరిగింది ఆ దేవుని వలన సంపాదించినటువంటి ఆ కయ్యను తర్వాత హేబేలు కయ్యను ఏం చేశాడు పెద్ద కొడుకు ఏం చేశాడు చిన్న కొడుకుని చంపేశాడు ఆ తర్వాత ఏమైపోయింది చిన్న కొడుకు మరణించాడు పెద్ద కొడుకు పారిపోయాడు ఇప్పుడు ఎంతలుంటా చెప్పండి బాధ అంటే ఇద్దరు పిల్లలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు మళ్ళీ దేవుడే అంతే కదా మొదట ఆదామునిచ్చి తర్వాత అవ్వనిచ్చి మీరు నా కోసం బ్రతకండి అంటే వాళ్ళు కాస్త దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతికి నష్టపరుచుకున్నట్టుగానే తన గర్భంలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు కూడా ఒకలేమో మరణించారు చంపేమో ఒక అతని వ్యక్తి తల్లిదండ్రులు దూరంగా పారిపోతే ఆ గర్భవేదన నుండి వచ్చినటువంటి కుమారులను ఇద్దరిని నష్టపోతే ఎంత బాధ ఉంటుంది దాని రుచి చూసింది ఎవరంటే అవ్వ అలా రుచి చూసిన తర్వాత అర్థమైంది దేవుని యొక్క మనసు అర్థమైంది ఏదో దేవుడు ఏదో మనుషులను ఊరికే సృష్టించట్లేదు ఆయన పని కోసం ఆయన కోసం బ్రతకాలనే సృష్టిస్తున్నాడు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఏదో దేవుడు అలా పుట్టిస్తున్నాడు ఎటుపోయినా పర్వాలేదనే ఉద్దేశం ఆయనకు లేదు అందరినీ కావాలనుకుని ఆయన కోసం బ్రతకాలనే సృష్టిస్తున్నాడు అనే విషయం ఎప్పుడు అర్థమైందంటే ఇద్దరు పిల్లల్ని నష్టపోయిన తర్వాత నేర్చుకుంది అంతకు ముందే ఉంది కానీ దేవుళ్ళు ఉంటున్నప్పటికి కూడా నష్టం అనేది జరగటం వలన చివరికి ఆ నష్టం ఆమె వల్ల జరగలేదు వాళ్ళ నిర్ణయాల వలన వారి యొక్క అవిధేయత వలన అయినప్పటికీ కూడా కయ్యిన అవిధేయతను బట్టి జరిగిన ఒక కుమారుడు మరణించాడు నష్టపోయారు అయినప్పటికీ కూడా ఎవరి వైపు చూశారు వాళ్ళు మళ్ళీ దేవుని వైపు చూశారు అలా చూసినటువంటి ఆమె ఏం చేసింది చివరికి మరలా కొంతకాలానికి
చివరగా 4వ అధ్యాయం 26వ వచనం మనం చూడగలిగితే మరియు 25 నుంచి చదువుదాం. ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించిననుకొని అతనికి సేతు. ఇప్పుడు కయీను చంపిన హేబేలుకు ప్రతిగా అని ఎందుకంటుందంటే కయీను చచ్చిపోలేదు కానీ ఏం జరిగింది అక్కడ అంటే కయీను వాళ్ళ దగ్గర వెళ్ళాడు కదా, ఆ కుమారుడు వాళ్ళ దగ్గర ఉన్నాడా, దేశ దిమ్మరై పారిపోయాడు. ఎందుకు? తన సహోదరుని చంపినందుకు దేశ దిమ్మరై పారిపోయాడు. ఇప్పుడు బ్రతికుండాల్సినటువంటి కుమారుడేమో చచ్చిపోయాడు, ఉన్న కొడుకేమో దూరం అయ్యాడు. ఇప్పుడు ఎవరికి ప్రతిగా ఇచ్చినట్టు, ఇంకా కుమారుడు ఉన్నా లేనట్టే. ఇప్పుడు హేబేలు చచ్చిపోయాడు కనుక హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించినను కొని అతనికి ఏం పెట్టింది, సేతు అని పేరు పెట్టాను. మరియు సేతునకు కూడా కుమారుడు పెట్టాను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టాడు. అప్పుడు దేవుని నామంలో ప్రార్థన ఆరంభమైంది. అంటే ఇక్కడ హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును ఇచ్చాడు, ఒక సంతానం ఇచ్చాడు దేవుడు. మళ్ళీ దేవుని వైపు చూసింది. అలా ఈ భూమి మీద మొట్టమొదటి జీవము కలిగిన తల్లి అవ్వ. తన జీవితంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో చూసారా, ఎన్ని ఉన్నాయో తెలిసి చూసారా. అసలు మన జీవితంలో అలాంటి ఒక్కడు కూడా ఉండడానికి వీల్లేదు వాస్తవానికి. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి? అలాంటి అసలు మన జీవితంలో అసలు ఉండడానికి అసలు వీలేదు. ఎందుకని ఎందుకని ఎందుకంటే అంతకుముందు అవ్వకి ఇలా ఉండాలమ్మా, ఇలా అయిపోయారమ్మా అని చెప్పడానికి ఎవరైనా ఉదాహరణ ఉన్నారా? ఆమె మనకి ఉదాహరణ అయింది. కానీ అంతకుముందు ఆమె కూడా ఉదాహరణ ఎవరైనా చెప్పుంటే ఆమె కూడా బాగానే ఉండేది. మరి ఇప్పుడు ఆమె గురించి మనకు తెలుసు, ఆమె ఏం చేసిందో, తన అవిధేయత వలన, అపకారిగా మారడం వలన, తన ఒంటరితనంలో నష్టపోయిన విధానం పట్ల, లేదంటే దేవునికి లోబడకపోవడం వల్ల, లేదా మూడో వ్యక్తికి అపరిచితమైన వ్యక్తి దేవుని ఆగ కాకుండా ఇంకొక వ్యక్తి చెప్పటం, అబద్ధాన్ని నమ్మటం మూలంగా జరిగిన నష్టం ఎవరికి తెలుసు? మనకు తెలుసు. అవకు తెలుసా అలా జరుగుతుందని, అలా అయిపోతుందని తెలుసా? తెలిస్తే ఎవరైనా నష్టంలోకి వెళతారా? వెళ్ళరు. కాబట్టి ఆమెకు తెలియదు కనుక అలా వెళ్ళింది. మనకు అవ గురించి తెలిసిన తర్వాత నష్టంలోకి వెళ్ళామనుకోండి, ఏం చేయకూడదు? ఒంటరితనంలో మనల్ని ప్రేరేపించే ఏ విషయంలోనూ, మూడో వ్యక్తి విషయంలో కావచ్చు, మన ఆలోచనల విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించాలి, దేవుని వైపే చూడాలి. రెండవది, ఎవరైనా సరే ఆ మనుషులు చెప్పే మాటలను చెబుతున్నప్పుడు అందులో అబద్ధము నిజము అనేది దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి తప్ప మనుషుల ఆలోచనలు బట్టి కాదు. మూడవది, పాపం ఒకవేళ అలా వెళ్ళినా, మనుషుల యొక్క తలంపులను బట్టి వెళ్ళినా పాపం కొద్ది కాలం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పాపంలోకి వెళ్ళిన తర్వాత దేవుడే మనకు అబద్ధికుడు కనబడతాడు. తర్వాత చివరికి ఫలితాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు ఎవరు తెలుస్తారు? దేవుడు అర్థమవుతాడు. అంతవరకు వెళ్ళకూడదు మనం. తర్వాత సహకారిగా ఉండాల్సిన మనం ఎలా ఉండకూడదు? అపకారులుగా, అంటే నష్టలోనికి ఇంకా తీసుకెళ్లేలాగా, నువ్వు నష్టపోయి కుటుంబాన్ని నష్టలోనికి తీసుకెళ్లే విధంగా మనం ప్రవర్తించకూడదు. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విధేయత కలిగిన వాళ్ళుగా మనం బ్రతకాలి. వారి యొక్క అవిధేయతను వలన ఎలా జరిగింది చూసాం కదా. మరి ఇన్ని తెలిసిన మనం మన కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కూడా ఎలా ప్రవర్తించాలనేది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే, ఇవి మన జీవితంలో జరగకుండా ఉండి తాను ఏ విధంగానైతే నష్టపోయిన తర్వాత దేవుని దయవైపును, ఆయన సంకల్పవైపు వైపు ఎలాగైతే చూసిందో మనం కూడా అలాగే ప్రతిరోజు జీవితంలో దేవుని వైపు చూస్తూ వెళితే మనకు కూడా దేవుని దయని సంపాదించుకుంటాం. రైట్, ప్రార్థన చేస్తున్నాం.